हेलो किड्स, नमस्ते। इप्पुडु मनं द लायन एंड द माउस अंटे सिंहम मरियु चिट्टेलुक अने कथनु चेप्पुकुंदां। ओकेना, लेट्स रीड द स्टोरी फस्ट। मनं इप्पुडु आ स्टोरीनी चदुवुदामा। वन्स अपॉन अ टाइम इन अ थिक फॉरेस्ट A lion was sleeping under a tree. మరి ఒకానొకప్పుడంట ఒక పెద్ద అడవిలో, దట్టమైన అడవిలో ఒక సింహం ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉందంట. A cheerful mouse came there and saw the lion. మరి ఒక మౌజ్, చిట్టెలక, సరదాగా ఆడుతూ పడుతూ సరదాగా ఉండే ఒక చిట్టెలక ఆ సింహాన్ని చూసింది. మరి సెకండ్ పారాగ్రాఫ్ చదువుదామా, చూసి ఏం చేసిందో. ద మౌస్ క్లైమ్డ్ ఆన్ టు ద బాడీ ఆఫ్ ద లైన్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్. ఆ చిట్టెలకంట ఆ లైన్ మీదకి ఎక్కి దాని మీద ఎగురుతూ దూకుతూ ఆడుతూ మొదలుపెట్టింది. హీ పుల్ ద లయన్స్ విస్కర్స్. అదేం చేసిందంట, సింహం జూలు ఉంటుంది కదా వెంట్రుకలలాగా, దాన్ని పట్టుకొని లాగడం మొదలుపెట్టిందంట ఆ మౌజ్. సడన్లీ ద లయన్ వోక్ అప్ అండ్ రోడ్ ఇన్ యాంగర్. అప్పుడు అకస్మాత్తుగా ఆ సింహానికి నిద్ర మెలక వచ్చేసింది. అది కోపంతో గర్జించింది. హీ కాట్ ద మౌజ్. ఆ చిట్టెలకును పట్టుకుంది. ద మౌజ్ ట్రెంబుల్డ్ ఇన్ ఫియర్. పాపం ఆ మౌజు చిట్టెలకు భయంతో వణికిందంట. ఇట్ బెగ్డ్ ద లయన్ టు లీవ్ ఇట్. అదేమని అడిగిందంట, ప్రార్థించింది. దయచేసి నన్ను వదిలిపెట్టు అని ప్రార్థించింది. ద లయన్ టుక్ పిటీ ఆన్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో. పాపం ఆ లయన్కి, సింహానికి జాలేసింది. సరేలే పోనీలే చిన్నది అని వదిలేసింది. ద మౌజ్ థ్యాంక్డ్ ద లయన్. అప్పుడు ఆ మౌజ్ ఆ లయన్కి కృతజ్ఞతలు చెప్పింది, థ్యాంక్స్ అని చెప్పింది. ఇట్ ప్రామిస్డ్ దట్ ఇట్ వుడ్ హెల్ప్ ద లయన్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. అప్పుడు ఇంకా అదేమని చెప్పిందంట ఆ మౌజ్, సింహం సింహం నీకు ఎప్పుడైనా నాతో అవసరం వస్తే నీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తా అని చెప్పిందంట. ద లయన్ లాఫ్డ్ అట్ ద మౌజ్. ఆ చిట్టెలకను చూసి లయన్ అంట నవ్వుకుందంట. ఎందుకు ఇంత చిన్నది, నేను ఇంత పెద్ద రాజుని, నాకేం హెల్ప్ చేస్తుంది అని. వన్ డే అ హంటర్ ట్రాప్డ్ ద లయన్. ఒకరోజు మరి ఏమైందంట, కొన్నాళ్ళ తర్వాత ఒక వేటగాడు ఆ సింహాన్ని ఒక వలలో బంధించేశాడు. ద పూర్ లయన్ రోడ్ ఫర్ హెల్ప్. పాపం ఆ సింహం సహాయం కోసం గట్టిగా గర్జించింది. ద మౌజ్ హర్డ్ ద క్రైస్ అండ్ కేమ్ దేర్. మరి సింహం అరిచే ఆ అరుపులు విని అక్కడికి చిట్టెలకు వచ్చింది మౌజ్. ఇట్ కట్ ద నెట్ విత్ ఇట్స్ షార్ప్ టీత్. అదేం చేసిందంట, దాన్ని సన్నగా మొనదేలిన ఆ పళ్ళతో ఆ నెట్, సింహం చిక్కుకున్న వల ఉంది కదా, దాన్ని కట్ చేసి పడేసింది. ద లయన్ కేమ్ అవుట్ అండ్ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఆ వలలో నుంచి లయన్ బయటపడింది. అవి రెండు కూడా మంచి స్నేహితులైపోయాయి. చూసారా పిల్లలు, చిన్న చిట్టెలక అంత పెద్ద సింహాన్ని ఎలా కాపాడిందో. ఓకే పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? బాయ్ బాయ్.